పాపం రైతుల పరిస్థితి ఎట్లున్నదంటే చెప్పబోతే చరిత్ర రాయబోతే రామాయణం అన్నట్టే తయారైంది. ఏం చెప్పాలే ఏంతని చెప్పాలే. గీ అడ్డమైన తుఫాన్ జయంగా పాపం రైతులు కంటికి పుట్టెడి ఏడుస్తుర్రు. కష్టపడి వెంచుకున్న పంటంతా కళ్ళ ముందే కొట్టుకుపోతుంటే తట్టుకోలేక ఎట్ల దుక్కిటిల్లుతుర్రు చూడుర్రి పాపం. మమ్మల్ని ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఒంగోలు కాడి నుంచి అన్ని జిల్లాలో ఇటు మాగాడి మచ్చ మొత్తం కుతికల దాకా బాని మాకు భూమి లేదు బాబు. ఎంతని చెప్పాలే ఏమని చెప్పాలే. పెద్ద ఆయన చెప్పేటి మాటలు ఇంటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. దుక్కటిల్లుడు చూస్తుంటే గుండెల్లో గుణపాలు దిగినట్టు అవుతుంది. కన్న బిడ్డలోలుగానే పెంచుకున్న పంటంతా మాయదారి తుఫాను చేయంగా నీళ్లలో మునిగి లెక్కల కష్టం అంతా నీటి పాలయని అనుకుంటా కడుపు తరుక్కబోయేటట్టు దుక్కటిల్లుతున్నాడు గీ పెద్ద ఆయన. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పండించిన పంటనంతా నీటి పాలు చేయాల్సి వచ్చింది అనుకుంటా నీట మునిగిన మిరప పంటలను చేతిలో పట్టుకొని గోసటెల్లా పోసుకుంటున్నాడు పాపం. పంట పెట్టుబడికి బ్యాంకులలో తెచ్చిన అప్పు రుణాలన్నీ కట్టాలని బ్యాంకులు నోటీసులు పంపిస్తున్నారట. అటు అప్పు ఇచ్చిన వాళ్ళు ఎంట పడుతున్నారట. పంట చేతికొచ్చింది అప్పులన్నీ తీర్చుకుంటాం ఒడ్డుకు పడతాం అనుకుంటే మాయదారి తుఫానుతోని మా బతుకులు ఆగమైన అయ్యా అనుకుంటా ఎక్కెక్కి దుక్కటిల్తున్నాడు రైతన్న. బాపట్ల జిల్లాల పడ్డ వానలకు ఇగో ఇట్ట పంటలన్నీ ఆగమాగం చందనం చందనం అయినాయి. ఇగో నీట మునిగిన మిరప చేనంతా పెంచిన చేతులతోనే పీకేస్తున్నారు రైతన్నలు. కోతకొచ్చిన మిరప చేను కండ్ల ముంగట్నే నీట మునిగి మురుగుడు వాసన పడుతుంటే చేసేదేం లేక గుండెలు బాదుకుంటా లబ 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 మొత్తుకుంటుండు కారు మూడు వెంకటరావు అని ఎడిగి రైతన్న. ఎట్టన్న చేసి సర్కారులే ఆదుకోవాలని దండం పెట్టి అడుక్కుంటుండు. ఇక ఇదిట్టుంటే ఇటు నష్టపోయిన రైతుల్ని సైకిల్ పార్టీ పెబ్బ చంద్రాల సారు పోయి మందలిచ్చిండు. ఇంటింటికి తిరిగి ఏం రంది పడొద్దని ధైర్యం చెప్పిండు. ఆటంక పబ్లిక్ కు ఉప్పు పప్పాసు వంటి నిత్యావసర సరుకులు పంచి సర్కారాల మీదకి ఎత్తెత్తి పోసిండు. గాని చూడూరి అన్నం పెట్టేటి రైతన్నలకే ఐదేళ్లు నోట్లకు పోయే పరిస్థితి లేకుండా అయిందంటే ఎట్ట కావాలే ఏం చేయాలే. రైతన్నల బతుకులు ఎన్నడూ మారాలే.